ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా ధర్మం కాదు. నేను కూడా సమయపాలన ఉన్నవాడిని, సుమా నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు, నేను వెంటనే దిగి వెళ్ళిపోతాను, ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే ఇందాకే చెప్పాను ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాకపోతే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కానీ చెప్పకుండా ఉండలేం, మహనీయుడు ఆయన. అందుకని అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో ప్రేమనగర్ అనేటువంటి ఒక సినిమా, ఆయన ప్రేమనగర్ సినిమాలో ఒక చాలామంది మిమిక్రీ కళాకారులు నాగేశ్వరరావు గారు అనగానే అబ్బా గేచప్పా అని నాగేశ్వరరావు గారు మాట్లాడేటువంటి శారీరక అభినయాన్ని ప్రదర్శిస్తూ చెప్తారు. ఆయన అలాగే అబ్బా ఏంటబ్బా అని అని ఉండటైతే ఇన్ని సంవత్సరాలు ఉండేవాడు కాదు, ఇంతమంది ప్రేక్షకుల హృదయాల్లో ఉండేవాడు కాదు. ఇలా చిరస్థాయిగా ఆ టీవీ చూడండి, అక్కినేని నాగేశ్వరరావు గారి టీవీ, పచ్చి 16 అణాల తెలుగు వ్యక్తి ఉన్నట్టు మంచి కనిపించేటువంటి మహానుభావుడు ఆయన. అక్కినేని నాగేశ్వరరావు గారిని ప్రేమనగర్లో నాకు ఒకసారి ఎందుకో చిన్నప్పుడు కాలేజీలో చదువుకుంటున్న రోజులు గుర్తొచ్చి ఆయన ఒకసారి ఇమిటేట్ చేస్తే బాగుంటుంది, ఆయన ప్రేమనగర్లో చెప్పిన డైలాగ్ ఒకసారి చెప్తే బాగుంటుందని. బాగాలేకపోతే అనుకోకండి, ఏదో పర్లేదులే చేశాడని నెట్టేసేయండి, అంతేగాని దారుణంగా తిట్టుకోకండి. అంత తిట్టుకునేటట్టు నేనేం చేయను అనుకోండి, లేకపోతే ఆ స్టేజ్కి రాను. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమనగర్లో కడుపు తీపి ఎక్కడిదమ్మా కడుపు తీపి, మహారాజుల మందిరాల్లో మచ్చుకైనా దొరకని ఆ కడుపు తీపి ఎక్కడిదమ్మా. ఆయమ్మే నన్ను పెంచింది, ఆయమ్మే నన్ను పెద్ద చేసింది, చివరకు ఆయమ్మే నా కోసం ప్రాణాలు కూడా వదిలేసింది. ఆయమ్మ ప్రాణాలు బలి తీసుకున్న కడుపు తీపి కూడా ఇదేనా అమ్మా, చెప్పటమ్మా. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి స్పీచ్. సో ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయన వేసుకున్న చొక్కాలు, ఆయన ఎలా నడిచేవారు, ఇవన్నీ పిచ్చి పిచ్చిగా పాటించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆయన చెప్తూ, ముఖ్యంగా ఆయన ఎంత పెద్ద స్నేహశీలి అని చెప్పడానికి, ఇప్పుడు సర్కస్లో సింహాలు ఉంటాయి పుల్లు ఉంటాయి, వెంకయ్యనాయుడు గారు ఉంటారు, అంతకంటే గంభీరమైన వ్యక్తులు కూడా ఉంటారు, మాలాంటి కోతులు కూడా ఉంటాయి సర్కస్లో, బఫూన్లు. కాబట్టి మేము చెప్పే వాటిలో కొన్ని చిలిపి మాటలు కూడా ఉండొచ్చు. నాగేశ్వరరావు గారు ఆయనకి కారం అంటే బాగా ఇష్టం. ఆ కారం ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నప్పుడు ఆయన చాలా బాగా తింటారయ్యా కారం అని చెప్పేవాడు. సరే నాకు వెనక నుంచి చూస్తుంటే వెన్నుపడి పిడిచేటట్టు ఉన్నారు, కొంచెం భయంగా ఉంది, అందుకని నేను దిగిపోవటం మంచిదేమో, దిగిపోమని చెప్పే కంటే ముందు అని. ఆయన గురించి వ్యక్తిత్వం గురించి ఇదిగో ఇందాక మన మిత్రులు యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు చెప్పినట్టు ఆయన ఎన్నో దాన ధర్మాలు, ఎన్ని కాలేజీలకు ఎన్నో ఎంతో విత్రణశీలి అయినటువంటి వ్యక్తి, అంతకు మించిన స్నేహశీలి, అంతకు మించిన గొప్పవాడు. ఎందుకంటే మా ఎదురుగా కూర్చునున్నారు సుబ్బరామరెడ్డి గారు, సుబ్బరామరెడ్డి గారికి ఆయన అంటే ఎంతో ఇష్టం, అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా సుబ్బరామరెడ్డి గారంటే ఎంతో ఇష్టం. వాళ్ళిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం, వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాను ఒకసారి, ఎందుకు కూర్చున్నాను రా బాబు అనిపించింది, ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకళ్ళు ముక్కుతో పొడిచేవాళ్ళు, ఒకళ్ళు ఇంకోటి పొడిచేవాళ్ళు, ఎందుకంటే మాట్లాడుకుంటున్నప్పుడు చేతులకు అడ్డం వచ్చేవాళ్ళు అనమాట. నేను అంతటి
స్నేహ పాత్రుడైనటువంటి వ్యక్తి ఎంతో మంది ఎంతో మంది ఎంతో మంది ఇక్కడ నివసించినటువంటి ఈ ఆయన స్నేహితులు అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రపంచమంతా విస్తరించినటువంటి ఒక మహోజ్వలమైనటువంటి నట వృక్షం. ఆ వృక్షం కింద మనలాంటి నటీనటులు అందరూ వెళ్ళి ఆ చెట్టు కింద రాలిపోయినటువంటి పూలను ఏరుకుని మళ్లీ ఆయన పాదాల దగ్గరే వేసి అర్చించుకునేటువంటి సౌభాగ్యం మనకు కల్పించినటువంటి మహనీయుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. కాబట్టి ఆయనకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ అక్కినేని అక్కినేని లివ్స్ ఆన్. థ్యాంక్ యూ.